హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు మణి, మీరు చూస్తున్నారు తెలుగు టెక్కేజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మన ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని ముందుగా మొదలు. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు ఇవాళ రేపు మనకి ట్రెండ్లో ఉంది స్టేటస్. మనకి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మనకి స్టేటస్లు చాలామంది పొద్దున్నే లేవగానే స్టేటస్ పెట్టింది కానీ తెల్లారు చాలామందికి. సో ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఈ స్టేటస్ని మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఒక సింగిల్ క్లిక్ తోటి మన గ్యాలరీలోకి స్టేటస్ అయితే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్కి వెళ్ళి ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే యాప్ ఓపెన్ చేసుకుంటున్నా. ఈ యాప్ మనం చూసుకోవచ్చు ఎనీ స్టేటస్ సేవర్ అని చెప్పి యాప్ పేరు మనకి. ఇది మీకు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎనీ స్టేటస్ సేవర్ అని చెప్పి మీరు టైప్ చేస్తే మీకు యాప్ దొరుకుతుందంటే నేను లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాం, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను యాప్ను ఓపెన్ చేస్తున్నాను. సింపుల్, మీకు దీంట్లో లాగిన్ ఏమి ఉండదు. సింపుల్గా మీరు యాప్ ఓపెన్ చేయగానే మీకు సింపుల్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఇట్లా కనిపిస్తుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎనీ స్టేటస్ సేవర్ డౌన్లోడ్ ఎనీ స్టేటస్ విత్ వన్ క్లిక్ అని చెప్పి మనకి యాప్ అయితే మనకి కనిపిస్తుంది. మనకి ఏ యాప్ నుంచి అయితే మనం స్టేటస్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నీ మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, రెగ్యులర్ బిజినెస్, స్నాక్స్, షేర్ చాట్, రొపోసో, జోష్, చింగారి, మిత్రో, లైకీ, టిక్టాక్. టిక్టాక్ ఇప్పుడు లేదు మనకి, కాకపోతే యాప్ ఉంది అట్లా. ట్విట్టర్, ఎంఎక్స్, తకాటాక్, మోజ్. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మనకి ఇది గ్యాలరీ ఉంది. మనం ఏమేమైతే వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్నామో మనకి గ్యాలరీలో అయితే సేవ్ అయితే మనకి మామూలుగా గ్యాలరీలో కూడా చూసుకున్నాం. ఇక్కడ ఇంకా షేర్ యాప్ అనేది, రేట్ యాప్ అనేది మనకి ఇక్కడ ఇక్కడ మనం చూసుకుంటే కింద చేంజ్ లాంగ్వేజ్ అనేది. మీకు ఏ లాంగ్వేజ్ కన్వీనియంట్ అనుకుంటే ఆ లాంగ్వేజ్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే దీంట్లో త్రీ లాంగ్వేజెస్లోకి అయితే మనకి యాప్ అవైలబుల్ ఉంది, ఇంగ్లీష్, హిందీ, ఇంకా ఉర్దూ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఒకవేళ మీరు ఇక్కడ మీరు వాట్సాప్ అని క్లిక్ చేసుకోగానే మీకు ఇక్కడ మీ వాట్సాప్కి సంబంధించిన స్టేటస్లన్నీ మీకు అయితే ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు వాట్సాప్ అయితే ఇమేజెస్ అని ఉంటుంది, వీడియోస్ అయితే వీడియోస్ అని ఇట్లా మనకి అన్నీ కనిపిస్తాయి. మనకి ఏం కావాలని చెప్పి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. సింపుల్గా డౌన్లోడ్ చేసుకుంటే మనకైతే డౌన్లోడ్ అయిపోతుంది. ఒకవేళ మనకి ఇన్స్టాగ్రామ్ కావాలంటే మనం ఇన్స్టాగ్రామ్ పైన క్లిక్ చేసి మనకి స్టోరీస్ అయితే కనిపిస్తాయి. ఇట్లా చూసుకోవచ్చు మనకి ఇక్కడ స్టోరీస్ అని కనిపిస్తాయి. ఎవరెవరు మన ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళ స్టోరీస్ అయితే మనకు కనిపిస్తాయి. లేదు మనకి నచ్చింది కావాలనుకుంటే దాన్ని మనకి ఏది కావాలనుకుంటున్నామో మనం దాన్ని అయితే యాప్లోకి వెళ్ళి అయితే మనం ఆ లింక్ని పే చేసుకొని స్టోరీకి సంబంధించింది మీకు ఇక్కడ ఎట్లా చేయాలని కూడా మీకు ఇక్కడ స్టెప్స్ చూపిస్తారు మనకి. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా మనకి ఇక్కడ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి మనకైతే ఇమేజెస్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని ఉంది. ఫస్ట్ కాపీ వీడియో లింక్ ఫ్రమ్ రొపోజో, రొపోజో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఒకవేళ కాపీ స్టోరీ మీద క్లిక్ చేసి షేర్ మీద క్లిక్ చేసి ఆ లింక్ను కాపీ చేసుకొని దాన్ని సింపుల్గా ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేయగానే మనకి దాన్ని డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఒక వీడియోని అయితే నేను షేర్ చాట్ ఇక్కడ ఉంది మనకి షేర్ చాట్ నుంచి అయితే నేను ఒక వీడియోని కానీ ఇమేజ్ స్టోరీని కానీ నేను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు నేను సింపుల్గా షేర్ చాట్ని అయితే ఓపెన్ చేసుకున్నా. ఇప్పుడు నాకు ఈ వీడియో నచ్చింది, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా. సింపుల్ ఇక్కడ మనకి త్రీ డాట్స్ పైన క్లిక్ చేసిన ఇక్కడ మనకి కాపీ లింక్ అని కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం ఇది షేర్ చాట్కి సంబంధించింది కాబట్టి మనం షేర్ చాట్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్నాక మనకి ఇక్కడ పేస్ట్ అని క్లిక్ చేసి డౌన్లోడ్ అని పెట్టగానే గెట్టింగ్ డౌన్లోడింగ్ లింక్ అని మనకు అనిపిస్తుంది. మనకి ఇట్లా వచ్చేసరి డౌన్లోడ్ స్టార్ట్ అని వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి డౌన్లోడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇప్పుడు మనకు అది ప్లే అవుతుంది మనం చూసుకోవచ్చు. ఓపెన్ విత్ కాపీ టు ఇంటర్నల్ స్టోరేజ్ డౌన్లోడ్ పేస్ట్. ఇక్కడ మనకైతే సో ఫ్రెండ్స్, మనకైతే మనం డౌన్లోడ్ చేసుకున్న లింక్లోకి అయితే మనకైతే ఫైల్ అయితే వెళ్ళి సేవ్ అవుతుంది. మీరు ఇక్కడ ఫైల్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఒకవేళ ఫైల్ ఇక్కడ కనిపిపోతే మనకి కింద గ్యాలరీ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని మనకి దానికి సంబంధించిన యాప్స్లోకి వెళ్తే మనకైతే ఈ వీడియో అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు షేర్ చాట్ డౌన్లోడ్ అయిపోయింది సింపుల్ ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇట్లా మనం యూజ్ చేసుకొని మనం అయితే వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.